అవి విజయ్ డార్లింగ్ మీ వీడియో చూసాను ఈ రోజు చూసారా డార్లింగ్ గొప్ప జనం కానీ ఎక్సెప్ట్ చేయాలి వాళ్ళు బిగ్ బాస్ హౌస్ రూల్స్ వాళ్ళది రూల్స్ కానీ మీ అందరికి నేను నిజంగా హార్ట్ ఫెల్ట్ గా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అంటే మనస్ఫూర్తిగా ఐ సో సో గ్రేట్ఫుల్ మీ అందరు ఇచ్చిన సపోర్ట్ మీ అందరు ఇచ్చిన లవ్ నేను లైఫ్ లాంగ్ మర్చిపోను థ్యాంక్ యూ సో మచ్ మీకు మైక్ ఇలాంటిది అందరూ
అందరూ ఓకే అంటే ఫ్రీగా అరే ఎలా ఉన్నారు అన్న నమస్తే ఒకసారి సైలెన్స్ ఒకసారి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ప్రతి పర్సన్కి అండ్ ఈ టైంలో రాత్రి బెడ్లోకి వచ్చిన వాళ్ళు ప్రతి పర్సన్కి కోటి కోటి ధన్యవాదాలు. నేను ఇప్పుడే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ బయటికి వచ్చాను. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు ఫ్యామిలీతో కూడా నేను మాట్లాడలేదు. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఫ్యామిలీతో మాట్లాడాలి, బయట ప్రపంచంలో ఏం నడుస్తుంది అది కూడా తెలుసుకోవాలి. కానీ మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్. యూ ఆల్ కేన్ తర్వాత ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నేను అడగవచ్చు. కారణం ఏమో కాదు, అంటే ఒక పర్సన్ కాదు కానీ చాలా కారణాలు ఉన్నాయి. నేను ఆ పాలిటిక్స్ ఆ రాజకీయం ఆల్రెడీ వదిలేసాను. సో ఇక్కడ మళ్ళీ అది ఎందుకు, కానీ చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణం కాకుండా చాలా కారణాలు ఉన్నాయి. రెండు మూడు చెప్పన్నా. మెమరబుల్ జర్నీ, ఒక మెమరబుల్ ప్రయాణం. ఎందుకంటే అది చూడడానికి చాలా ఈజీగా కనిపిస్తుంది, కానీ నిజంగా బిగ్ బాస్ హౌస్ లో ఉండడం అంత ఈజీ కాదు. అది కూడా టోటల్ స్ట్రేంజర్స్ తో పాటు ఒక 35 డేస్ ట్రావెల్ చేశాను. సో ఈ జర్నీలో నేను చాలా చాలా నేర్చుకున్నాను అండ్ చాలా మెమొరబుల్ జర్నీ నాకు. అండ్ ముఖ్యంగా నేను తెలుగు ప్రేక్షకులతో తెలుగు ఆడియన్స్తో మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి వచ్చాను. సో డెఫినెట్లీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కొంచెం సక్సెస్ అయ్యాను. కొత్తగూడెం గురించి అవును, చెరుపల్లి, కొత్తగూడెం, కొత్తపల్లి. సో మెయిన్లీ ఐ వాంటెడ్ టు కనెక్ట్ బ్యాక్ విత్ తెలుగు ఆడియన్స్. అండ్ నాకు యాక్టింగ్ తప్ప ఒక వేరే పర్సనాలిటీ కూడా ఉంది, అది చూపించడానికి నేను వచ్చాము. వాట్ ఈస్ ఆదిత్యం? ఆదిత్యం అంటే ప్రేమ, ఆదిత్యం అంటే బ్యాలెన్స్, ఆదిత్యం అంటే ఒక మనస్తత్వం, ఒక హ్యూమానిటీ, ఒక కంపాషన్ ఉన్న పర్సన్. అది చూపించడానికి నేను వచ్చాను. నాకు రాజకీయం, ఈ పాలిటిక్స్ అంత ఇష్టం లేదు. సో ఐ కేమ్ ఫర్ దాట్ పర్పస్. అది నేను ప్రూవ్ చేశాను అక్కడ బిగ్ బాస్ హౌస్. మణికంఠ చాలా బ్రిలియంట్ పర్సన్, చాలా బ్రిలియంట్ యాక్టర్. బిహేవియర్లో అంటే వెదర్ ఫోర్కాస్టింగ్ చెప్పొచ్చు, కానీ మణికంఠ ఫోర్కాస్టింగ్ చెప్పాను. ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు మణికంఠ ఫోర్కాస్టింగ్. మణికంఠ ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు మణికంఠ కూడా తెలియదు. బట్ ఆఫ్ కోర్స్ ఆడియన్స్లో చాలా పాపులర్ గా ఉన్నారు. నేను అనుకున్న ప్రకారంగా ఆడియన్స్ ఇస్ లైకింగ్ మణికంఠ లాట్ అండ్ డెఫినెట్ గా ఐ థింక్ హి విల్ గో ఇన్ టాప్ 5. యష్మి మణికంఠ ఊరికే కొట్టుకుంటారు కదా సార్, ఎవరు జెన్యున్ అనుకోవచ్చు ఎవరు ఫేక్ అనుకోవచ్చు. అది ఎంత డీప్ గా నేను చెప్పను. నిఖిల్ గురించి, నిఖిల్ చాలా మంచిగా ఆడుతున్నారు అండ్ తప్పకుండా టాప్ 5 క్యాండిడేట్ నిఖిల్. కానీ నా ఫేవరెట్, మీ అందరికి తెలుసు నా ఫేవరెట్ నబీల్. సో నా హార్ట్ నబీల్ దగ్గర. సో స్టార్టింగ్ నుంచి నబీల్కి నేను సపోర్ట్ చేశాను. ఫస్ట్ నేనే ఆ స్పార్క్ చూశాను నబీల్లో. సో కొంచెం సపోర్టింగ్ రోల్లో నేను నబీల్కి చాలా సపోర్ట్ చేశాను స్టార్టింగ్ నుంచి. అండ్ నబీల్ గెలిస్తే నాకు చాలా సంతోషం అవుతుంది. 100% ఒక డిజర్వింగ్ క్యాండిడేట్, ఒక మంచి పర్సన్, జెన్యూన్ పర్సన్, హార్డ్ వర్కర్, చాలా మంచి క్యాండిడేట్ పర్సన్ కూడా. మెగా చీఫ్ ఆ రోజు నబీల్కి అదృష్టం కొంచెం వర్కౌట్ అయ్యింది. హీ వాజ్ వెరీ లక్కీ, పృథ్వీ కొంచెం లక్కీ, బట్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మళ్ళీ ఇది సేమ్ బిగ్ బాస్. సో
ప్రతి పర్సన్కి ఒక వేరే ఆలోచన ఉంటుంది, ప్రతి పర్సన్కి ఒక వేరే పర్స్పెక్టివ్ ఉంటుంది. సో వాళ్ళు వాళ్ళ గేమ్ ప్రకారంగా వాళ్ళ స్ట్రాటజీ ప్రకారంగా అక్కడ ఆడతారు. అంత గైడెన్స్ అంటే సీత గైడెన్స్ అంత ఏం మేబీ అప్రౌంటింగ్ గ్రామర్ ఐఎం మెగా చీఫ్ దాంట్లో కొంచెం ఉపయోగం పడింది. మేము కూడా కొన్ని ప్రౌంటింగ్ చేశాను. ఆ స్క్రూ దగ్గర నబీల్ ఒక రాంగ్ డైరెక్షన్లో స్టార్ట్ చేశారు, కానీ మనం ప్రౌంటింగ్ చేసిన తర్వాత హీ స్టార్టెడ్ యాంటీ క్లాక్ వైజ్. సో అక్కడ కూడా జరిగింది. బట్ చివరికి నబీల్ ఇస్ డిజర్వింగ్ క్యాండిడేట్ ఫర్ మెగా చీఫ్. అవును, అది వాళ్ళ గొప్పతనం. అది నేను అనుకోలేదు వాళ్ళు ఎంత చేస్తారు వాళ్ళ గొప్పతనం. దే ఫెల్ట్ లైక్ దట్ అండ్ నిజంగా నేను చాలా గ్రేట్ఫుల్ ఫీల్ అవుతాను. వైల్డ్ కార్డ్స్ నాకు తెలిసిన ప్రకారంగా అందరూ పాత కంటెస్టెంట్స్ వస్తారు. సో వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. సో డెఫినెట్లీ వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది, బిగ్ బాస్ హౌస్లో ఉండడం కానీ టాస్క్ ప్లే చేయడం కానీ. సో పాత కంటెస్టెంట్స్ వస్తారు వైల్డ్ కార్డ్స్. బాగానే అనిపించింది. అది అక్కడ జరిగిన కొన్ని కొన్ని విషయాలు మీరు అంత సీరియస్గా తీసుకోవాలి. చాలా విషయాలు ఉన్నాయి, మాత్రం కంటెంట్ కోసం కానీ ఫండ్ జనరేట్ కోసం కూడా అవుతుంది. సో దాంట్లో అంత సీరియస్. నేను అది చూడలేదు, నేను అది చూడలేదు. ఐ వాజ్ నాట్ దేర్. కానీ ఎపిసోడ్స్ చూసిన తర్వాత నేను అంటే నేను ఇందాక చెప్పాను ప్రతి పర్సన్కి ఒక స్ట్రాటజీ ఉంది అక్కడ. సో ఆ స్ట్రాటజీ ప్రకారంగా ప్రతి పర్సన్ ఆడలేదు. సో అప్పుడు కొంచెం ఫేక్ కూడా అనిపించింది. బట్ హీస్ డెఫినెట్లీ టాప్ క్యాండిడేట్. అంటే ఎక్కడ ఫిజికల్ టాస్క్ ఆడట్లేదు నిఖిల్, ఎక్కడో సేఫ్ జోన్ లో ఉన్నట్టు, ఎక్కడ మొత్తం లోపలే అని చేసి సేఫ్ గా ఆడుతున్నట్టు అనిపిస్తుంది. అట్లాంటి ఏం లేదు, నిఖిల్ ప్రతి టాస్క్ లో చాలా ప్రూవ్ చేశాడు. బట్ కొన్ని కొన్ని చోట్ల హి వాస్ యాక్టింగ్ లిటిల్ బిట్ డిఫరెంట్. అంటే ఒక చోట్ల ఒక మాట, వేరే చోట్ల వేరే మాట సేమ్ టాపిక్ గురించి. సో అది ఒక చిన్న మైనస్ పాయింట్ కూడా ఉంది. నిఖిల్ గారు ఫస్ట్ సోనియాతో పులిహోర కలిపారు, ఇప్పుడు మళ్ళీ యష్మి అంటున్నారు. సో ఎంతవరకు కరెక్ట్? అది నేను అన్ని ఎపిసోడ్స్ చూసిన తర్వాత నేను చెప్పాను. ఏ ఎపిసోడ్ లో ఎవరు ఏమని చెప్పారు అది? థ్యాంక్ యూ విష్ణు. విష్ణు ప్రియ యాక్చువల్లీ చాలా జెన్యున్ అండ్ చాలా లోపల నుంచి చాలా న్యాచురల్ పర్సన్. బట్ అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది, ఎప్పుడప్పుడు కొంచెం కావాలని ఒక కంటెంట్ జనరేట్ చేయడం కోసం సీరియస్గా తీసుకోండి. ఒక కంటెంట్ తీసుకోవాలి. అవును, ప్రతి దాంట్లో ఎవ్రీథింగ్ ఇస్ కంటెంట్. పృథ్వీతో మళ్ళీ లవ్ స్ట్రైక్ అనేసి స్టార్ట్ చేశారు కదా విష్ణుప్రియ గారు, అది మీకు నాకంటే మీకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే రేపు మళ్ళీ ఇదే టైంకి అక్కడ బిగ్ బాస్ అంటే ఎలా అవుతుంది? సేఫ్ ఆన్సర్స్ మంచి వల్ల కాదు. నాకు ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏమైంది ఇక్కడ, ఈసారి ఒక క్లాన్ వైజ్, ఒక ట్రైబ్ వైజ్, ఒక టీమ్ వైజ్ వాళ్ళు డివైడ్ చేశారు. సో దాంట్లో చీఫ్ డిసిషన్ ముఖ్యమైన అయింది. సో చాలా చోట్ల చాలా చాలా టాస్క్లో చీఫ్స్ నాకు అవకాశం అవసరం లేదు ఒక టాస్క్ కారణానికి. సో అది నాకు కొన్ని కొన్ని చోట్ల మైనస్. మాట్లాడినప్పుడు ఆమె ఏం చెప్పట్లేదు,
నాకు మీరు చెప్పిన విషయం గురించి ఎంత పెద్దగా నాలెడ్జ్ లేదు. సో మనీ గంట ఎస్పి ఏం జరిగింది నేను సపోర్ట్ చేశాను కదా ప్రేమ్ నగర్. ప్రేమ్ నగర్ ఎలా ఆడుతున్నారు సార్? జెన్యునా ఫేక? అంటే ప్రేరణ గారు చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్, కానీ కొంచెం పాలిటిక్స్ కూడా ఉంది అక్కడ. ఎందుకంటే ప్రేరణ గారు యశ్మి గారు పాత ఫ్రెండ్స్ కాబట్టి దే కేమ్ విత్ అ ఫిక్స్డ్ స్ట్రాటజీ. సో అక్కడ కూడా అక్కడ జరుగుతుంది, చాలా మంది పాత ఫ్రెండ్స్ అక్కడ. సో ఒక గ్రూప్ లాంటి కూడా వాళ్ళు వచ్చారు. సో అది ఆడియన్స్కి ఇంకా క్లియర్ అవుతుంది వచ్చిన వారాన్ని. అందరూ జన్యున్ అందరూ నేను సోనియా గారు గురించి ఎన్ని ఎపిసోడ్ నేను సోనియా గారు బడి అంటే ఈ సీజన్లో బడీస్గా నేను వచ్చాను సోనియా గారితో పాటు. కానీ సోనియా గారు ఒక 3-4 డేస్ తర్వాత, ఫస్ట్ 3-4 డేస్లో ఉన్న సోనియా గారు, తర్వాత ఉన్న సోనియా గారు, సో అది చూసి నేను కొంచెం షాక్ అయ్యాను. సోనియా గారు కూడా చెప్పాను, అందుకే నామినేట్ కూడా చేశాను. సో అలా జరిగింది. సార్, యష్మి ప్రేరణ ఆడపుల్లు అంటున్నారు, నిజమేనా సీత గారు? ఇప్పుడు కొంచెం డౌన్ అయిపోయాడు, ఎందుకంటే ఫస్ట్ ఉన్న సీత గారు మళ్ళీ సేమ్ సోనియా గారు లాంటి సీత గారు కూడా ఆ ప్రెషర్ వల్ల అది ఒక ఫ్రాంక్ గా నాకు 2 రిగ్రెట్లు ఉన్నాయి నేను బిగ్ బాస్ హౌస్ లో. ఎందుకంటే మాకు ఒక బాధ్యత కూడా ఉంది, మాకు చూసి చాలా మంది బయట నేర్చుకుంటారు చాలా చాలా విషయాలు. సో ఐ డిడ్ ఒక మూమెంట్లో నేను ర్యాష్ అయ్యి, ఎందుకంటే నాకు పెద్దగా అవకాశం రాలేదు. అది తర్వాత అందరూ కాన్ఫిడెన్స్ లేదు, భయం లేదు అట్లాంటివి అంటారు. సో అది ఒక సెకండ్లో నేను నాకు కాన్ఫిడెన్స్ కూడా ఉంది, నాకు భయం కూడా లేదు అని చూపించడానికి కోసం నేను ఆ మంటలో చేపట్టాను. ఐ రిగ్రెట్ దాట్. ఇంకోటి నేను శేఖర్ భాషాకి చాలాసార్లు నామినేట్ చేశాను, అది కూడా నేను ఒక తప్పు చేశాను. సార్, ఈసారి టాప్ 5 ఎవరు అనుకుంటున్నారు సార్? నబీల్, సీత, పృథ్వీ, నిఖిల్. మణికంఠ టాప్ 3లో ఉండడన్నాడు. నేను ఈ ఎపిసోడ్ లో ఇది జస్ట్ ఈ రోజు ఎపిసోడ్ నేను చూశాను. ఈరోజు ఈ ఎపిసోడ్ కూడా నేను చూశాను. అసలు మణికంఠ ఎలా బిహేవ్ చేస్తున్నారు అది నాకు అసలు అర్థం కాలేదు. అది ఆయన వాంటెడ్ గా ఎలా చేస్తున్నారు, ఒక చాణక్య లాంటి, ఒక శకుని లాంటి ఇట్లాంటి ప్లాన్ చేసి చేస్తున్నారు, అబ్బాయి నిజంగా ఎలా ఉన్నారు అంత ఇమోషనల్ బ్యాలెన్స్, ఐ కెనాట్ టెల్. అభయ్ నవీన్, అవును అభయ్ నవీన్ గారు అక్కడ బిగ్ బాస్ హౌస్ లో కొన్ని రూల్స్ ఉన్నాయి. సో ఆ రూల్స్ కి అభయ్ నవీన్ గారు చాలా సార్లు బ్రేక్ చేశారు. అంటే ముఖ్యంగా మనము బిగ్ బాస్ హౌస్లో ఉన్నాయి, సో బిగ్ బాస్ హౌస్లో మనం బిగ్ బాస్ రూల్స్ ప్రకారంగా ఉండాలి. సో అభయ్ గారు అనవసరంగా బిగ్ బాస్ మీద అనవసరంగా చాలా మాటలు చాలా ఇది చెప్పారు. సో అందుకే సోనియా గారు రీఎంట్రీ వస్తున్నారంట, మీరు రీఎంట్రీ అయితే వెళ్తారా? అది మీరు 7th వీక్ కానీ 8th వీక్ లో చూడాలి. సార్, మీ ఎలిమినేషన్ కి అంటే మీరు జెన్యున్ గా ఉండడమే కారణం అనుకోవచ్చా? చిన్న కేక్ అరే 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 అరే
చలో చలో చలో